మాకు అంత సంతృప్తికరంగా లేదు. అంటే మేము ఎంప్లాయీస్ మా దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి లేని వాళ్ళకి పెట్టడం అనేది అంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సోమరిపోతులను చేయడం తప్పితే ప్రస్తుతం చేసేది అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏమీ లేవు. ఈ రోజున ఏ రోడ్లకు వెళ్ళినా కానీ గతుకుల రోడ్లే ఉన్నాయి. దానివల్ల మేము అంత సాటిస్ఫై అయితే అవ్వట్లేదు. మా ఉద్యోగస్తుల నుంచి కానీ వ్యాపారస్తుల నుంచి కానీ ఏదైతే ట్యాక్స్ రూపేణ కలెక్ట్ చేస్తున్నారో అది ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకు ఉచితంగా ఇవ్వడానికి, ఈ మందులు పంపిణీకి ఏదైనా కానీ రాయితీ రూపేణ ఇస్తున్నారు కానీ మా దగ్గర నుంచి తీసుకున్న కలెక్షన్ మాకు ఏ విధంగా ఎటువంటి కార్యక్రమాలు ఏమీ చేయట్లేదని కొంచెం అసంతృప్తిగా ఉన్నాం. ముందు ముందు ఏమన్నా చేస్తారేమో వెయిట్ చూస్తున్నాం అంతే. పని చేయించి మీరు డబ్బులు ఖర్చు పెట్టండి, పని చేయకుండా ఉచిత రాయితీలు ఇవ్వద్దని మా వినతి అంతే. పని కల్పించండి, పని కల్పించి రూపాయికి రూపాయిన్నర ఇవ్వండి, ఇబ్బంది లేదు. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరింట్లో పని చేయకుండా 10,000 చేసేవాళ్ళు కూడా ఉద్యోగాలు చేయకుండా 15,000 కావాలి 20,000 కావాలి అని చెప్పి కూర్చొని సోమరిపోతులు చేయడం తప్పితే ఎవరు కూడా ఇదివరకు చేసినట్టుగా ఇదివరకు ఉద్యోగాలు చేసిన 10,000 కూడా ఈరోజు ఎవరు రావట్లేదు. మా వ్యాపారస్తుల దగ్గర ఏంటంటే పని చేసేవాళ్ళు కూడా రమ్మంటే మాకు 20,000 కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఏంటంటే మీరు ఇవ్వకపోయినా మాకు జగన్ గారు ఇస్తున్నారండి, మా అమ్మగారికి వికలాంగుల పెన్షన్ ఇస్తున్నారు, వితంతు పెన్షన్ ఇస్తున్నారు, మా చెల్లెలకి మా అన్నయ్యకి ఆటో పెన్షన్ ఈ డబ్బులు ఇస్తున్నారు. ఇవన్నీ రకరకాలుగా డబ్బులు వాళ్ళ ఇళ్లలోనే ఉన్నాయి కానీ మా డబ్బులన్నీ కూడా మా ఇంట్లో ఏ రూపేణా కూడా డబ్బులు లేవు. మా దగ్గర నుంచి కలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు అంతే. మాకేమి ఇచ్చారు, ఏం చేశారు? మా క్వశ్చన్ అదే అంతే. ఎందుకు ఇవ్వాలి ఇళ్ల స్థలాలు? ఎంతమంది ఇళ్ళు కొనుక్కొని మళ్ళీ అమ్ముకోవట్లా? ఎక్కడిచ్చారు ఇళ్ల స్థలాలు? పట్టాలు ఇచ్చారు, ఇళ్ళు ఇవ్వలేదు కదా. ఇళ్ళు ఇవ్వాలి, అన్నీ జరగాలి. ఇప్పుడు ట్యాక్స్ కట్టినోడికి ఏంటి లాభం? మేము ఓటేసాం, మాకేంటి, మాకేం ఉపయోగం చెప్పండి. మాకేం జరిగింది? అది మేము అడిగే క్వశ్చన్. సామాన్యుడికి ఏం జరిగింది? బిలో పవర్టీ వాళ్ళకి జరిగింది, ఓకే. ఓట్లేసి మా దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసిన దానికి మాకు ఏం జరిగింది? అది మా క్వశ్చన్ అంతే. దానికి ఏమైనా ఆన్సర్ ఉంటే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే మా ఇంటి దగ్గర అయితే కనుక మా రోడ్లు అయితే శుభ్రంగా చేశారు. ఈరోజు మా రోడ్లు అయితే గతుకులు పడినాయి. నా ఏరియా గురించి, నేనుండే ఏరియా గురించే మాట్లాడుతున్నా. నాకు ఏం చేశారంటే నా బండి తీయాలంటే ఈ రోజున పంచర్ పడుతుందేమో అని భయం. ఒక సామాన్యుడు 100 రూపాయలు పంచర్ వేసుకుంటే టైర్ పాడైపోతే, ట్యూబ్ పాడైపోతే ఎంత ఖర్చు అవుతుందో చూసుకోవాలి. అంత ముందర అయితే కనుక రోడ్డు పాడైపోగానే ఒక కార్పొరేటర్, ఒక ఎమ్మెల్యే ఎవరి దగ్గర కన్నా వెళ్ళినా కానీ ఆ రోడ్లు ఒక నెల కాబట్టి 2 నెలలకైనా మాట్లాడి వేయించారు. ఇది ఉంది. ఈ రోజున ఏదీ లేదు. కేవలం లేనోడికే ప్రభుత్వం ఇది, సామాన్యులకి కాదు ఇది ఈ ప్రభుత్వం. అంత ముందర బాబు గారి గవర్నమెంట్ ఉన్నా కానీ ఏ గవర్నమెంట్ ఉంటే ఏదో చేస్తారని చెప్పి ఈ గవర్నమెంట్ ఓటేసాము. కానీ ఇప్పటిదాకా అయితే కనుక లేదు. ముందు ముందే ఏమన్నా ఉంటుందేమో తెలీదు. అంత ముందర గవర్నమెంట్ అయితే బాబు గారి గవర్నమెంట్ బాగుంది. వీఆర్ సాటిస్ఫైడ్, మచ్ మోర్ సాటిస్ఫైడ్ దాన్ దిస్ గవర్నమెంట్. ప్రస్తుతం వరకు అయితే నా వరకు, నా సొంత అభిప్రాయం వరకు నేనైతే లాభపడింది ఏమీ లేదు. నా దగ్గర నుంచి ట్యాక్స్ రూపాయిన వెళ్ళిపోయింది కానీ నా ఇంటికి, నా సందుకి, నా దీనికి కూడా, నా సొంతానికి కూడా ఏది కూడా ఉపయోగపడలా. పడుతుందేమో తెలియదు. మరి ఇప్పటిదాకా చూస్తున్న పరిపాలన అయితే నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.